సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ గార్డెన్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ గార్డెన్లో ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీ నాడు అధికారికంగా దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నానని అన్నారు. ఇక ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజర్ కానున్నారన్నారు. దీంతో పాటు బహిరంగ సభ ఉంటుందన్నారు. దుబ్బాకలో 2014 నుంచి 2020 వరకు బాగా అభివృద్ధి జరిగితే నాయకులు కాళ్లకు బల్పం కట్టకుండా ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్ర సీనియర్ నాయకులు గ్రామానికి ఇన్ఛార్జిగా వచ్చి అండర్ గ్రౌండ్ పనిచేస్తున్నారన్నారు. తప్పకుండా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అండ్ శాస్త్రి స్టాచ్యూ టు తెలంగాణ తల్లి విగ్రహం టు ఫైనల్లీ నామినేషన్ నామినేషన్ తర్వాత సభ రెండు ప్లేసులు అయితే పోచమ్మ టెంపుల్ లేదా ఇక్కడ. సో గత 55 రోజులుగా పార్టీ అభ్యర్థిగా గత 2 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా పార్టీని సన్నద్ధం చేయాలనేటువంటి లక్ష్యంతో గత 55 రోజులుగా దాదాపు ఉదయం 1 సాయంత్రం 1 గ్రామ పంచాయతీని తిరుగుతూ సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు ప్రశ్నించే గొంతును కోరుకుంటున్నారు, పాలకులు బెదిరింపులకు పాల్పడుతున్నారనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అంతా బాగా ఉంది, మేమే బాగా అభివృద్ధి చేసినాం అని చెప్పేటువంటి నాయకులు నిజంగా 2014 నుంచి 2020 మధ్యలో బాగా అభివృద్ధి జరిగితే ఇంత కాలుకు బట్ట బల్పం కట్టకుండా కాలుకు బట్ట కట్టకుండా ఇంత ఐరాన పడుతూ తిరగాల్సినటువంటి అవసరం ఏముందో ప్రజలకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గత 2 నెలలుగా చేసినటువంటి కృషి వల్ల ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలుస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మొట్టమొదటి విడతగా రాష్ట్ర పార్టీ నుంచి ఇప్పటికే అన్ని మండలానికి కొంతవరకు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు వచ్చి బాధ్యత తీసుకుని పని జరుగుతూ ఉంది. టోటల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు ఉంటే పెద్దిరెడ్డి గారు, విజయరామరావు గారు, మోత్కుపల్లి నరసింహులు గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, శశిధర్ రెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, ఇట్లా అనుభవజ్ఞులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక్కో నియోజకవర్గానికి ఒకరు బాధ్యత తీసుకొని గత వారం 10 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచి 15వ తారీఖు నుంచి మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అన్ని జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు వచ్చి దత్త తీసుకొని ఎన్నికల ప్రచార పర్వంలో గత 2 నెలల్లో మేము సాధించినటువంటి ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి మెప్పు ఒప్పు ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా దుబ్బాకలోనే ఉండబోతుందని మీకు అందరికీ తెలియజేస్తూ నామినేషన్ కార్యక్రమం రోజు నుంచి మీకు అందరికీ కూడా కార్యక్రమ వివరాలను తెలియజేసేందుకు ఒకరు మీడియా ఇన్ఛార్జిగా ఉంటారు, బాధ్యతలు ఇస్తాం కాబట్టి ఎవరు కూడా ఎంతకాలం చెప్పలేదు, ఇన్కన్వీనియన్స్ అయింది అనేటువంటి మాటల్ని దయించి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి కార్యక్రమం అందరికీ చెప్పలేకపోయినాం కావచ్చు, కానీ భవిష్యత్తులో నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ వరకు ప్రతిరోజు అభ్యర్థి ఎక్కడ ఉంటున్నాడు ఏంది అనే విషయం లోపల ఒక స్పష్టతనిచ్చి ముందు రోజు సాయంత్రమే మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటిదాకా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింటే బీజేపీ పార్టీ నుంచి బహిష్కరింపబడిన కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రహస్య మంత్రాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. బీజేపీ బహిష్కరణ నేత తోట కమలాకర్ రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మిరుజడ్డులోని తన స్వగృహంలో కలిశారు. బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కమలాకర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం బాధాకరమని, కాంగ్రెస్ పార్టీలో చేరితే నియోజకవర్గం బలమైన పార్టీగా కాంగ్రెస్ ఎదుగుతుందని కాంగ్రెస్లోకి కమలాకర్ రెడ్డిని ఆహ్వానించారు. నీలాంటి నాయకులు కాంగ్రెస్లోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. దొరల పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో కలిసి రావాలన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన బీజేపీ పార్టీ సిద్ధాంతాల్ని మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న రఘునందనరావుకు బీజేపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇక కమలాకర్ రెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. తెరాస పాలనలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో గుంటుపడిందని విమర్శించారు. దుబ్బాక ఒక కన్ను, సిద్దిపేట మరో కన్ను అంటున్న హరీష్ రావు మాటలను ప్రజలు నమ్మవద్దు అన్నారు. సిద్దిపేట గజ్వేల్ సిర్సిల్లాలో జరిగిన అభివృద్ధిని దుబ్బాకలో అభివృద్ధి చూస్తే ప్రజలకు ఇట్టే అర్థమవుతుందన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం త్వరలోనే తన నిర్ణయాన్ని కమలాకర్ రెడ్డి తెలపనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతున్న బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తారని అనుమానంతో కోదాట బీజేపీ నాయకులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగి రాజు మాట్లాడుతూ, రాజకీయాల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏ పదవికైనా పోటీ చేయొచ్చు అనే బిల్లును రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ మా రాష్ట్ర బీజేపీ పార్టీ ఎటువంటి ధర్నాలకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వట్లేదు. కానీ మమ్మల్ని పోలీసులు ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎటువంటి సమాచారం లేకుండా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంటిమేషన్ చెప్పి మమ్మల్ని తీసుకెళ్తారా, లేదంటే మేము తీసుకెళ్తున్నాం ఎక్కడ తీసుకెళ్తున్నారు, మమ్మల్ని ఏ ప్లేస్ తీసుకెళ్తున్నారు, ఎక్కడున్నారు చెప్పకుండా తీసుకెళ్తాం, ఎక్కడైనా ఉన్నదా? ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకి నిదర్శనం అని తెలియజేస్తున్నాం మేము. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో భాగంగా 4 నామినేషన్లు దాఖలైనట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు. వీటిలో 3 స్వతంత్ర అభ్యర్థులు కాగా 1 జై స్వరాజ్ పార్టీ నుండి దాఖలైంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 3 ఇక 3 ఇండిపెండెంట్ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలోని మానేరు తీరంలో ఓ గుడిలో తప్పతాగిన ఓ యువకుడు అక్కడే నిద్రించాడు. ఇక రాత్రి కురిసిన వర్షానికి వరద ఉధృతి ఎక్కువడంతో అక్కడే చిక్కుపోయాడు. గ్రామస్తులు రెస్క్యూ టీం కలిసి అతన్ని ఒడ్డుకు చేర్చారు. ఇరవై బాబు జగ్జీవన్ రామ్ పురస్కార గ్రహీత, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత అయిన రూపిరెడ్డి లక్ష్మి కరీంనగర్ జిల్లా వాసిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిసి సన్మానించి అభినందించారు. ఉత్తమ రైతు అవార్డు గ్రహీత 2020 బాబు జగ్జీవన్ రాయ్ పురస్కార ఐసీఏఆర్ గ్రహీత కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం
కొండ తలపల గ్రామానికి చెందిన రూపురెడ్డి లక్ష్మిని సాయంత్రం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో అభినందించారు, సన్మానించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వరి సాగులో నారుతో సంబంధం లేకుండా నేరుగా విత్తనాలు చల్లి సేద్యం చేయడంలో ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామానికి బీటీ రోడ్డు కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలేరు మండలంలోని టీఆర్ఎస్ మండల నాయకులు, కాంగ్రెస్ మండల నాయకులు, టీఆర్ఎస్ కాంగ్రెస్ గ్రామాల కార్యకర్తలు రీటేక్. ఇక ఈ కార్యక్రమంలో ఆలేరు మండలంలోని టీఆర్ఎస్ మండల నాయకులు, కాంగ్రెస్ మండల నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు మద్దతుగా రైతులకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు మద్దతుగా రైతులకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచడం జరిగింది. ఇక కొత్త బిల్లుల వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఎక్కువ రావడాన్ని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్, మండల అధ్యక్షుడు కాయితి బాలరెడ్డి, ఉప్పరి మల్లేశం, సుధాకర్, రాజం నాగేష్, సంజీవరెడ్డి, రేగు కనకయ్య, రేగు ఎల్లయ్య, పెంట నాగరాజు, శేఖర్ రెడ్డి, పుట్ట వీరయ్య, ఎర్రగోకుల వినోద్, గవ్వల సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కూడా విద్యావంతులు, యువకులు, ఉపాధ్యాయ వర్గం కూడా ఇవాళ రఘునందనకు అత్యక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉంది. ఉప ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి ఇవాళ ఏదైతే ఉందో తండ్రి పేరు చెప్పుకొని ఇవాళ వాళ్ళు రంగంలో దిగడం జరిగింది. ఆయన కూడా టీఆర్ఎస్ పంపించినటువంటి క్యాండిడేటు. ఇవాళ టీఆర్ఎస్ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిద్దిపేట కానీ, ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్ కానీ, సిరిసిల్ల కానీ, అక్కడ అభివృద్ధిని ఏదైతే చెప్పుకోవడం ఏదైతుందో అక్కడ పూర్తిగా అభివృద్ధిని ఏమాత్రం లేకుండా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ బలపరిచేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో ఘన విజయం సాధిస్తుందని చెప్పి విశ్వాసం మాకుంది. రెండు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ హైదరాబాదు రంగారెడ్డి, మహబూబ్నగర్, అక్కడ రామచంద్రరావు, ఇక్కడ నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అభ్యర్థుల్ని పోటీలో దింపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికల సన్నాహం ఏదైతే ఉందో, ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏదైతే నామోదు కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాళ్ళ యొక్క నా ఎన్రోల్మెంటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా ఎక్కువ మొత్తంలో విద్యావంతుల్ని ఇందులో భాగస్వాములు చేసి వాళ్ళ యొక్క మద్దతును భారతీయ జనతా పార్టీ తప్పకుండా చూరగుంటుంది. తప్పకుండా ఘన విజయం సాధించడానికి అది ఉంటుంది. దాంతోపాటు ఇవాళ చర్చనీయాంశమైనటువంటి అగ్రి బిల్ ఏదైతే ఉందో పార్లమెంట్లో ఎందరూ ఎదురించినా కూడా అగ్రి బిల్ ఇవాళ ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఇవాళ అగ్రి బిల్లును తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా అగ్రి బిల్లు విషయానికి వచ్చినప్పుడు అనేక ఇలా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రైతుకు న్యాయం జరగదు. రైతు ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకుంటానికి సిద్ధంగా వాళ్ళు అమ్ముకోవచ్చు. ఈ రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలకి ఎటువంటి అది లేకుండా అవరోధం లేకుండా అమ్ముకుంటానికి సిద్ధం చేసుకోవచ్చు. రెండవది, వీళ్ళేదైతే ప్రచారం చేస్తున్నారు మార్కెట్లలో మార్కెట్లు మూతపడతాయని, అవసరం పడితే మార్కెట్లు ఓపెన్ చేసుకోవచ్చు, మార్కెట్లు అమ్ముకోవచ్చు, బయట అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకుంటా సిద్ధం. మరి అయితే మినిమం ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా సపోర్ట్ ప్రైస్ కూడా మేము నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని కాకుండా ఇంకా రేట్ ఎక్కువ కూడా అమ్ముకోవడానికి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, రైతు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఇవాళ దెబ్బతీయడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ పోస్ట్ కార్డుల ద్వారా రేపటి నుండి రెండు రోజుల కార్యక్రమం పెట్టుకొని ఇవాళ ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని, రైతులు వారే స్వయంగా ప్రధానమంత్రి లెటర్ రాస్తూ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని, రెండవది ఏదైతే ఉందో ఈ బిల్లును బలపరుస్తూ ప్రధానమంత్రి లెటర్ రాయడం, రెండవది కేసీఆర్ గారికి అయ్యా దీనిలో ఉన్న తప్పులేందో ఎత్తి చూపాలని చెప్పేసి కేవలం మాట్లాడడం కాదు, దీన్ని కూడా నువ్వు బలపరచాలి, రైతు సంక్షేమాన్ని నువ్వు కూడా దృష్టిలో పెట్టుకొని రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ప్రధానమంత్రి చేసినటువంటి ఈ బిల్లును తప్పకుండా మీరు బలపరచాలని చెప్పేసి వారు కూడా లెటర్ రాయడం జరుగుతుంది. ఇవాళ కార్యక్రమాన్ని ఇవాళ నుంచే ప్రారంభించడం జరుగుతుంది. తప్పకుండా రైతులందరూ కూడా భారతీయ జనతా ప్రధానమంత్రి చేసినటువంటి కార్యక్రమాన్ని బలపరుస్తారు.
తప్పకుండా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.